Telanganalo AIIMS Erpatu Prakriya Vegavantamaindi, Vaidya Rangamlo Kilaka Mundaduku Padindi, Maro Pratishtatmaka Vaidya Samstha Kolavu Teeranundi, Rashtramlo AIIMS Ku Kendram Green Signal Ichindi, Yadadri Bhonigiri Jilla, BB Nagarlo AIIMS Erpatu Cheyalani Kendram Nirnayam Teesukundi, Pradhani Narendra Modi Adhyakshatana Jarigina Cabinet Committee Samaveshamlo, Desamlo Rendu AIIMS Laku Anumati Labhinchindi. వాటిలో ఒకటి తెలంగాణకు కాగా మరొకటి తమిళనాడులోని మధురైకి కేటాయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న AIIMS కు కేంద్ర ప్రభుత్వం 1028 కోట్లు ఖర్చు చేస్తోంది. AIIMS ఏర్పాటుకు ఈ ఏడాది ఏప్రిల్లోనే కేంద్ర ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీంతో ఈ భేటీలో AIIMS కు నిధులు మంజూరు చేయడంతో పాటు నిర్మాణంపై కూడా స్పష్టతనిచ్చింది. 45 నెలల్లో AIIMS నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశలో చేయాల్సిన పనులకు 10 నెలలు అవసరమని 32 నెలల నిర్మాణ సమయం ఉంటుందని ఆ తరువాత ఆసుపత్రి ప్రారంభం కావడానికి 3 నెలలు పడుతుందని కేంద్రం అంచనా వేసింది. నిర్మాణ వ్యయాన్ని ఆసుపత్రి నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. AIIMS తో బోధన బోధనేతర సిబ్బంది కలిపి దాదాపు 3000 మందికి ఉపాధి లభించనుంది. సౌకర్యాలు సేవలు షాపింగ్ సెంటర్లు క్యాంటీన్ల ద్వారా పరోక్షంగా మరింత మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. AIIMS కేవలం వైద్య విద్య శిక్షణకు మాత్రమే ఉపయోగపడడం కాకుండా తెలంగాణ ప్రాంతంలో వైద్య ఆరోగ్య రంగంలో నిపుణుల కొరత తీరుస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. AIIMS ఏర్పాటుతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే కాకుండా ప్రాథమిక వైద్య సేవలు కూడా అందించడానికి ఆయా ప్రాంతాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండనున్నారు. AIIMS ఏర్పాటుతో 750 పడకల ఆసుపత్రిగా మారనుంది. 15 నుంచి 20 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి. ఢిల్లీలోని AIIMS కు అనుగుణంగా బీబీ నగర్లో ఏర్పాటు చేయనున్నారు. 100 ఎంబీబీఎస్ 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లతో వైద్య కళాశాల నెలకొల్పనున్నారు. ప్రతిరోజు 1500 మంది అవుట్ పేషెంట్లు నెలకు 1000 మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందే అవకాశం ఉంది. AIIMS ప్రారంభమయ్యాక బీబీ నగర్ ప్రాంతం హెల్త్ హబ్గా మారనుంది.